మార్కెట్లో ఒడ్లు కాంటాలు కాకున్నా, మద్దతు ధర ఇవ్వకున్నా, తూకంలో అడ్డగోలుగా కోతలు పెడుతున్నా, షెడ్పానలకు రైతుల పంటలు నష్టపోయినా, రైతులకు ఇంకే తిప్పలైనా ఫస్ట్ పోయేది ప్రతిపక్ష లీడర్లే. రైతుల తరపున ఒట్లాడతారు, సర్కార్కు తిప్పలెరక చేస్తారు, జరిగిన నష్టానికి పైకం కట్టించేదాకా ముంగటపడి పోరాటం చేస్తారు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే, పంట నష్టం చూస్తానికి ప్రతిపక్షమే వస్తదని పదేండ్ల సందో గుర్తు మనకు. కానిప్పుడు సర్కారే వస్తుంది బా చెప్తా. మంత్రి జూపల్లి కృష్ణారావు సారు పాత నిజామాబాద్ జిల్లాల పంట పొలాలు తిరిగిండు, ఆనలకు తెరలైన పంటలు చూసిండు, రైతులను ఓదార్చిండు. సల్లగా ఏసీ ఆఫీసులో ఊకొని పొంకణాలు కొడితే నడవది కదా. ఆఫీసర్లను గెదుముడు గెదిమితే ఏడెంత నష్టమైందో లెక్కలు తీస్తున్నారు ఊర్ల పొంట వచ్చి. మొత్తం తిరిగితేనే గాని పురాగ తెలియదు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల ఎక్కువ మటుకు నష్టమైందట. రైతులెవలు ధైర్యం చెడొద్దు, తప్పకుండా సాయం చేస్తామని మాటిచ్చిండు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు. ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏడెంత లాస్ అయిందో రిపోర్ట్ రాగానే ఎకరానికి 10,000 ఇస్తదట సర్కార్. అంతేకాదు లో పంటల బీమా సుతా అమలు చేస్తారట. గిట్లనే లాస్ అయితే మీదికెళ్లి పైసలు వస్తాయన్నట్టు జర కొషిరినట్టు చేయకుండా నష్టమైన వాళ్ళందరికీ సాయం అందేటట్టు చూడు రిసార్లు.